ఎందుకంటే జనరల్ గా నేను ఎప్పుడైనా మేము ఆడియో ఫంక్షన్ కానీ ఏదైనా సినిమాకి సంబంధించిన ఫంక్షన్ వెళ్తాం కానీ ఇలాంటి సన్మాన సభ అంటే నాకు ఫస్ట్ నాన్నగారికి సన్మాన సభ చేస్తున్నారంటే ఫస్ట్ అర్థం కాదు. ఇదేంటి మా ఊర్లో మాకెందుకు సన్మాన సభ చేస్తున్నారు, అదేంటి మా ఊరికి మేమేం చేయకూడదా, చేస్తే చేస్తారా అని వచ్చిన డౌట్ వచ్చింది. బట్ దాని తర్వాత ఒక 5 నిమిషాలు ఆలోచిస్తే నాకు అనిపించింది చెప్తున్నానండి, ఇది నిమ్మకూరు ప్రజలు వాళ్ళ సంస్కృతి. ఒక మనిషి వాళ్ళకి ఏమైనా చేస్తే తిరిగి కృతజ్ఞత తెలుపుకుంటాం అనేది గొప్ప విషయం. సో మా నాన్నగారు ఇక్కడే పుట్టినా ఆయన చేసే పనులకి కృతజ్ఞత తెలుపుకునేదండి. చాలా ధన్యవాదాలు, ఐఎమ్ వెరీ హ్యాపీ. తాతగారిది బొబ్బిలి పుల్లి ఒక పాట ఉందండి, జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయతి. మరి అర్థం తెలిసి ఉంటుంది కదా మీ అందరికి, భార్యకి పుట్టిన గడ్డకి సేవ చేసుకుంటే డైరెక్ట్గా స్వర్గధారాలు తెలుసుకుంటాయంట. సో మా నాన్నగారికి ఎన్ని స్వర్గాలు ఉంటే అన్ని స్వర్గధారాలు తెలుసుకున్నాయండి. ఎందుకంటే సామాన్యంగా పల్లెటూరు నుంచి అందరూ వలస వెళ్ళిపోతారండి, పట్టణాలకి వెళ్ళిపోయి అక్కడ సంపాదించుకొని హ్యాపీగా ఉన్నావా, ఇంకా సంపాదించుకుందాం, 60 ఏళ్ళు వచ్చినా సంపాదిద్దాం, 70 ఏళ్ళు వచ్చినా సంపాదిద్దాం, చచ్చిపోయి ఒకరోజు ముందైనా సంపాదించి చచ్చిపోతాం అనుకునే తరుణంలో మనం అందరం బతుకుతున్నాం. అలాంటిది మా నాన్న ఎప్పుడు అంటుండేవాడు, అరే నాన్న మనం తిరిగి మన ఊరు వెళ్ళిపోవాలరా, తమ్ముడు ఇక్కడ 20 ఎకరాలు కొన్నాడు మీకు తెలుసు కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా అండి. అలాంటి తండ్రి మా అమ్మ, అలాంటి తల్లి ఉంటే ఇలాంటి సంస్కారం వస్తుంది. ఎప్పుడు చెప్తుంటాడు వెళ్ళిపోతానన్నా, నేను వెళ్ళిపోతాడు, ఆయన వెళ్ళిపోతాంటాడు, నేను వెళ్ళిపోతానన్నా, వెళ్ళిపోయేది కూడా మా ఇల్లు ఇక్కడ ఉంది, దాన్ని కొంచెం రెన్యువేట్ చేసుకొని ఇక్కడే ఉంటాను, మళ్ళీ తిరిగి పొలం పనులు చేసుకుంటాను. ఎంతమంది ఈ రోజుల్లో తిరిగి పొలం పనులు చేసుకుందాం అని అనుకుంటున్నారండి, ఎవరి కాళ్ళు ఇక్కడ ఉన్న పొలం అమ్మేసుకొని సిటీకి వెళ్ళి బతుకుదాం అనుకుంటున్నారు. సో ఇలాంటి ఎన్నో విషయాలు మా నాన్న దగ్గర నేర్చుకుంటూ ఉన్నారండి, నేర్చుకొని తప్పకుండా ఫాలో అవుతాను, ఎందుకంటే ఆయన మాకు నేర్పించిన క్రమశిక్షణగా ఫీల్ అవుతాను, ఇది ఆయన మాకు నేర్పించిన విద్యగా ఫీల్ అవుతాను. డెఫినెట్గా ఈ ఊరికి అంటే ఈ ఊరు మామూలు ఊరు కాదండి, యాక్చువల్లీ ఇందాక అంకులు చెప్పారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు పుట్టిన గడ్డకి, ఆయన పుట్టించిన ఈ గడ్డకి ముందు సలాం చేయాలి. ఇంత గొప్ప వ్యక్తిని పుట్టించింది తెలుగువాడు, ఉన్నంతకాలం నిమ్మకూరు పేరు ఉంటుంది, రామారావు గారి పేరు అలా కొనసాగుతూనే ఉంటుంది. సో ముందుగా ఈ గడ్డకి ఒకసారి సలాం చేద్దాం చేసి, మీరు ఇలానే మేము మీకు సహాయపడుతూ ఈ ఊరికి చుట్టుపక్కల ఊరికి ఎంతో కొంత మేలు చేద్దాం అని డెఫినెట్గా మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తానండి. అలాగే సోమశేఖర్ మా బావ గురించి కూడా చెప్పాలి, అందరు డాక్టర్లు శుభ్రంగ సిటీలోకి వెళ్ళిపోయి ఇంకో కార్పొరేట్ హాస్పిటల్ కడదామా, 4-5 కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేద్దాం అనుకుంటున్న ఈ తరుణంలో తిరిగి వచ్చి ఊరిలో ఏమైనా చేద్దామా, ఈ ఒక్క ఊరికే కాదండి చాలా ఊరికి చేస్తున్నాడు. సో ప్రతి డాక్టర్ సోమశేఖర్ బావని ఆదర్శంగా తీసుకోవాలి. అండ్ నిజంగా ఇందాక చల్మేశ్వరంలో ఒక మాట చెప్పారు, నేను ఏ రోజు అనుకోలేదు ఇట్లా ఈ సభ ఈ ఊరికి వచ్చి ఒక సభలో నుంచొని మాట్లాడతానండి, నేను అనుకోలేదండి, ఎందుకంటే ఇక్కడే లాగులు వేసుకొని తిరుగుతూ ఉండేవాన్ని, అక్కడ ఒక కూల్ డ్రింక్ షాప్ ఉండేది, అక్కడ కూల్ డ్రింక్స్ తాగుతుండేవాడిని, చెరువు ఉండేదండి, ఎండిపోయినప్పుడల్లా క్రికెట్ ఆడుతుండేవాడిని, అంటే సమ్మర్లోనే వచ్చేవాడిని, ఎందుకంటే ఇది మా మేనమామ గారు అంటే మా తాతయ్య గారు ఇక్కడ గొడ్డలు తాగుడు ఉండేది ఇక్కడ మనందరూ. సో ఇవన్నీ నా తీపి గుర్తులండి. సో ఏ రోజు నా ఊరిని మర్చిపోలేదు, మా అమ్మగారు మా నాన్నగారు ఎప్పుడు ప్రతి సమ్మర్ హాలిడేస్ ప్రతి సంక్రాంతికి తీసుకొచ్చేవారు, అలానే నేను నా పిల్లల్ని తీసుకొని రావాలని గట్టిగా అనుకుంటాను, ఈసారి కుదరలేదు. డెఫినెట్గా తీసుకొచ్చి పల్లెటూరు యొక్క వాతావరణం వాళ్ళకి నేర్పించి పల్లెటూరు యొక్క గొప్పతనం వాళ్ళకి చెప్తారండి. థ్యాంక్స్ లాట్ ఈ అవకాశం ఇచ్చిన గుమ్ము.
నిమ్మకూరు ప్రజలందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.